జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి బిల్లుపై మాట్లాడారు. ఒకే దేశం ఒక పన్ను విధానానికి బిల్లును 2011లోనే యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు సహకరించకపోవడం వల్ల ఆ బిల్లు పాస్ కావడానికి ఇన్నాళ్ళు పట్టిందని అన్నారు. ఈ బిల్లుపై చాలా మందికి అపోహలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలో ఉండేటువంటి జిఎస్డిపిలో దాదాపుగా 60% సర్వీసెస్ ద్వారానే వస్తూ ఉందనేటువంటి మాట కూడా తమ ద్వారా నేను సవినయంగా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు మనవి చేసినట్టుగా ఈరోజు మన రాష్ట్రంలో 14% సర్వీస్ ట్యాక్స్ ఉంది మన దగ్గర. ఈరోజు స్వచ్ఛ భారత్ పేరుపైన 1.5% మనకు సెస్సు వసూలు చేస్తున్న పార్లమెంట్లో చాలా గొప్ప వాళ్ళు చిదంబరం గారు లాంటి వాళ్ళు, వీరప్ప మౌలి గారు లాంటి వాళ్ళు, అదే మాదిరిగా మన సీతారాం యెచూరి గారు సిపిఎం పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, అంటే ఎంతో అనుభవం ఉండేటువంటి నాయకులు ఎన్నో విషయాలు చెప్పడం జరిగినది. ఈరోజు మా వంతుగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు మాట్లాడే అవకాశం వచ్చినటువంటి సందర్భంలో ఈ ఉండేటువంటి మన పరిధి వరకు మనం ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ని మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామో, మనం పంపేటప్పుడు కూడా ఈ సభ్యులు చేసినటువంటి కొన్ని మంచి సూచనల్ని మనం అటు కేంద్రానికి పార్లమెంటుకు మనం పంపించగలిగితే ఫైనల్ బిల్లులో ఇవన్నీ కూడా పొందుపరచడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినయంగా మనవి చేస్తూ